మహాగణుడు మహోన్నతుడు మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు మిమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం అనేది నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. మరి ఈరోజు నేను మీ అందరితో కూడా ఒక విషయాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మన దేవుడు బాధింపబడువారి యొక్క దేవుడు. మన దేవుడు మన బాధని ఆయన చూసే దేవుడు. మరి ఆదికాండం 16:11-13 మనం చూసుకున్నట్లయితే, హాగరు సారే యొక్క దాసి. ఆ సారే యొక్క దాసి మరి గర్భవతి అయిన తర్వాత ఆమె తన యజమానురాలి గృహంలో నుండి ఆమె పారిపోతుంది. పారిపోయి అరణ్యంలోనికి వెళ్తుంది. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మరి ఆమె యొక్క బాధని దేవుడు చూస్తాడండి. దేవుడు చూసి మరి ఆ హాగరైన దాసికి దేవుడు తన దూతని పంపించి ఒక వర్తమానాన్ని ఇస్తాడు. ఆదికాండం 16:11 దేవుడు నీ యొక్క అఫ్లిక్షన్ని లేదా నీ యొక్క బాధని దేవుడు చూశాడు అని దేవదూత అక్కడ చెబుతుందండి. అని చెప్పిన తర్వాత మరి 13 మనం చూసుకుంటాము, అక్కడ హాగరు ఒక మాట పలుకుతుంది. ఏమని పలుకుతుంది అంటే, ఈ దేవుడు ఎవరైతే నన్ను సంధించాడో, ఈ దేవుడు ఎవరైతే తన వాక్కు ద్వారా నన్ను ఆదరించాడో, ఈ దేవుడు ఎవరైతే నన్ను చూశాడో, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన కేవలం మనం ప్రార్థిస్తే మన ప్రార్థనలను విని ఆయన పక్కన పెట్టే దేవుడు కాదు, కానీ ఆయన చూసి నా సమస్యకి ఆయన జవాబు ఇచ్చాడు అని ఈయన చూచుచున్న దేవుడు అని హాగరు ఆయనకి పేరు పెడుతుందండి. నిజముగా మన దేవుడు ఆయన చూచే దేవుడు. ఆయన మన ప్రతి ఒక్క అవసరతని ఆయన సమృద్ధి చొప్పున ఆయన తీర్చే దేవుడు. అదేవిధంగా దేవుడు నిర్గమకాండంలో కూడా మరి తన ప్రజలు ఆయనకి మొరపెట్టినప్పుడు, ఐగుప్తు బానిసత్వాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఎంతో కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వారు ఆయనకి మొరపెడతారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చి వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రావడానికి ఒక నాయకుని, మోషే అనే ఒక నాయకుని దేవుడు నియమిస్తాడు. మరి ఇవన్నీ మనకి తెలుసు. అయితే ఈరోజు నేను ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరు అంటే, ఎవరైతే తనని ప్రేమించట్లేదో, ఎవరైతే తనని ఇష్టపడట్లేదు అని ఆమె బాధపడుతూ ఎన్నో రోజులుగా, మరి ఒక వ్యక్తి తన హస్బెండ్ తనని ప్రేమించాలి అని తను ప్రార్థిస్తూ దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని గురించి నేను ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నానండి. ఆ వ్యక్తి ఎవరంటే మరి మనం ఆదికాండం 29 చూసుకుంటే ఆ వ్యక్తి లేయా. మరి లేయా ఎవరు? లేయా లాబాన్ యొక్క కుమార్తె అండి. లాబాన్కి 2 మొదటి కుమార్తె వచ్చేసి లేయా, 2 వచ్చేసి రాహేలు. మరి రాహేలు చాలా చక్కగా ఉంటుంది అని దేవుని వాక్యంలో ఉంటుంది. అయితే లేయాకి తన కంటికి, తన చూపుకి ఒక సమస్య అనేది ఉందండి. ఆ చూపుతో ఏం సమస్య అనేది మరి ఖచ్చితంగా బైబిల్లో ఏమీ రాయలేదు, కానీ ఆమె కళ్ళు ఇంగ్లీష్లో అయితే షీ హ్యాడ్ డెలికేట్ ఐజ్ అని ఉంటుంది. ఆమెకి ఒక ప్రాబ్లం అనేది అయితే ఆమె కళ్ళ ద్వారా ఉంది. ఒక ఇన్ఫర్మిటీ, ఒక వీక్నెస్ అనేది ఉంది. దాని ద్వారా మరి ఆమెని మరి ఎవరు కూడా పెద్దగా ఇష్టపడనట్లుగా మరి మనకి కనిపిస్తూ ఉంది. మరి యాకోబు తన మామ ఇంటికి లాబాను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రాహేలును చూస్తాడు. చూసి రాహేలును చాలా ఇష్టపడతాడండి. ప్రేమించి రాహేలుని మరి ఆయన వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాడు. వివాహానికి ఇష్టపడి మరి లాబాన్ దగ్గరికి వెళ్ళి, నేను ఈమెని వివాహం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను, నీ కుమార్తెని నాకు ఇవ్వమని అడిగినప్పుడు లాబాన్ అంటాడు, మరి ఈ కుమార్తెని కావాలి అంటే 7 నా దగ్గర నువ్వు మరి పని చేయాలి, పని చేసిన తర్వాత నేను నీకు నా కుమార్తెని ఇస్తానని చెప్తాడు. మరి 7 రాహేలుతో వివాహం కోసం యాకోబు పనిచేస్తాడు. పనిచేసిన తర్వాత తన వివాహం రోజున మరి లాబాను అతన్ని మోసం చేస్తాడండి. మోసం చేసి తన పెద్ద కుమార్తెని లేయాని
మరి యాకోబు దగ్గరికి భార్యగా పంపిస్తాడు. మరి యాకోబు ఈ సంగతిని గ్రహించి ఆయన వచ్చి లాబాన్ని అడుగుతాడు, మరి నేను కోరుకుంది ఈ వ్యక్తిని కాదు కదా, నేను రాహేల్ కోసం కదా ఇన్ని సంవత్సరాలు పనిచేసింది, నాకు ఎందుకు ఈ వ్యక్తిని ఇచ్చారు, నాకు రాహేలు కావాలి అని అడిగినప్పుడు మరి లాబాన్ అంటాడు, ఇక్కడ మా దగ్గర ఒక ఆచారం ఏంటి అంటే మరి పెద్ద కుమార్తెకి వివాహం కాకుండా మేము చిన్న కుమార్తెని వివాహానికి ఇవ్వలేము, కాబట్టి పెద్ద కుమార్తెని నీకు ఇచ్చేసాము, ఒక వారం రోజుల తర్వాత చిన్న కుమార్తెని నీకు ఇస్తాము, అయితే ఈ చిన్న కుమార్తె కోసం నువ్వు తిరిగి మరి 7 సంవత్సరాలు నువ్వు పని చేయాలి అని చెప్తాడండి. అయితే మరి ఈ ఒప్పందానికి యాకోబు ఇష్టపడి, ఎందుకు అంటే ఆయన రాహేల్ని ఎలాగైనా సరే తన భార్యగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కాబట్టి ఏ విధం చేతనైనను ఆమెని పొందుకోవాలి, కాబట్టి 7 సంవత్సరాల పర్లేదు, మరి ఇంకొక 7 సంవత్సరాలైనా సరే నేను ఖచ్చితంగా పని చేసి రాహేలుని నా భార్యగా పొందుకుంటాను. మరి లేయాకి ఒక బాధాకరమైన పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. ఆదికాండం 29:30 చూసుకున్నట్లయితే యాకోబు లేయా కంటే రాహేలుని అత్యధికముగా ప్రేమించాను అని ఉంటుందండి. మరి యాకోబు యొక్క హృదయం లేయా పట్ల లేదు, కానీ ఆయన హృదయం మాత్రం రాహేలు వెంటనే ఉంది, రాహేల్ చుట్టూ ఉంది. మరి లేయాకి ఎంతో బాధను కలిగిస్తుంది, మరి నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నా చెల్లెల్నే ప్రేమిస్తున్నాడు. ఇలా ఆమె బాధపడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆమె బాధను చూశాడు, ఒక వ్యక్తి ఆమె ప్రేమించబడలేదు అనే సంగతిని ఒక వ్యక్తి గ్రహించాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే మన 31వ వచనంలో మనం చూసుకుంటే మన దేవుడైన యెహోవా. అక్కడ రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో అయితే, బట్ గాడ్ సా దట్ లేయా వాజ్ అన్లవ్డ్, లేయా ప్రేమింపబడలేదు లేకపోతే విసర్జింపబడింది అనే విషయాన్ని దేవుడు చూసి లేయా ఒక గర్భాన్ని తెరిచాడంట, రాహేలు గర్భాన్ని మూసివేశాడంట. మరి లేయాకి దేవుడు 4 కుమారులనిస్తాడండి, రూబేను, షిమ్యోను, లేవి, యూదా. మరి రూబేన్ అంటే అర్థం ఏంటి అంటే దేవుడు నా యొక్క అఫ్లిక్షన్ని చూశాడు, నేను బాధింపబడుతున్న విషయాన్ని ఆయన చూశాడు, నేను ప్రేమింపబడట్లేదనే విషయాన్ని ఆయన చూసి నాకు దేవుడు కుమారుని అనుగ్రహించాడు, ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, అంటే కుమారునిచ్చాను కనుక నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని తనకి రూబేన్ అని పేరు పెట్టుకుంటుంది. తర్వాత సిమియోన్, సిమియోన్ అంటే ప్రేమింపబడలేదనే విషయాన్ని దేవుడు చూశాడు, ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు. అంటే ఒక కుమారుడు పుట్టిన తర్వాత కూడా యాకోబు ఆమెను ప్రేమించలేదండి, అందుకే 2వ కుమారుడికి మళ్ళీ ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని పేరు పెట్టుకుంది. తర్వాత లేవి, యూదా పుట్టినప్పుడు మాత్రం మనము ఆదికాండం 29:35 చూసుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, ఇప్పుడు నేను యెహోవాని స్తుతించెదను అని చెప్తాదండి. అంటే అర్థం ఏంటి అంటే మరి 3 కుమారులు పుట్టినంత వరకు కూడా ఆయన ప్రేమించలేదు, మరి ఆ 3 కుమారులు కనిన తర్వాత కొద్దిగా మరి యాకోబు యొక్క ప్రేమని ఆమె పొందుకోవడం ప్రారంభించిందేమో, అందుకే తన కుమారుడైన యూదాకి ఆమె ఏమని చెప్తుందంటే ఇప్పుడు నేను దేవుని స్తుతిస్తాను. అక్కడ చాలా చక్కగా రాయబడి ఉంటుందండి, అలాగా ఆమె ఎప్పుడైతే ఇప్పుడు నేను దేవుని స్తుతిస్తాను అని యూదాకి పేరు పెట్టిన తర్వాత దేవుడు అంటాడు, షీ స్టాప్డ్ బేరింగ్ చిల్డ్రన్, ఆ తర్వాత ఆమె కుమారుల్ని కండం అనేది ఆపివేసిందంట. అంటే ఎప్పటి వరకైతే ఆమె కుమారుల్ని కనింది, తన భర్త తనను ప్రేమించేంత వరకు కూడా దేవుడు ఆమెకు కుమారుల్ని ఇస్తూనే ఉన్నాడు. హల్లూయా, అంటే తన భర్త తనని ప్రేమించే విధంగా దేవుడు తన పరిస్థితిని మార్చాడండి. పరిస్థితిని మార్చి ఎవరైతే ప్రేమింపబడట్లేదో, ఎవరైతే రిజెక్టెడ్ స్టేట్లో ఉన్నారో ఆ వ్యక్తిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి 4 కుమారుల్ని ఆ వ్యక్తికిచ్చాడు. మరి బైబిల్ యొక్క బ్యూటీ లేకపోతే బైబిల్లో ఉండే గొప్పతనం ఇక్కడితో ఆగిపోదండి. బైబిల్ ఉండే గొప్పతనం ఏంటి అంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే ఆయన దావీదు కుమారునిగా యూదా గోత్రంలో నుంచి వస్తాడు. అంటే ఏ వ్యక్తి అయితే బాధింపబడి, ఏ వ్యక్తి అయితే ప్రేమింపబడలేదో
ఆమె కుమారుని గోత్రంలో నుండి దేవుడు వచ్చాడు. మరి రాహేలు యొక్క కుమారుని గోత్రంలో నుంచి రాలేదండి. దేవుడు లేయా యొక్క కుమారుని గోత్రంలో నుంచి వచ్చాడు. అంటే దేవుడు చెప్పేది ఏంటి అంటే, దీని ద్వారా ఎవరైతే ప్రేమింపబడట్లేదని బాధపడుతున్నారో మీ అందరికీ కూడా నేను ధారాళంగా ప్రేమని మీకు ఇస్తాను. మీ దేవునిగా నేను పిలవబడడానికి నేను ఇష్టపడుతున్నాను. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ది అఫ్లిక్టెడ్. బాధింపబడు వారి దేవుడు ఆయన, బాధని చూసే దేవుడు ఆయన. కాబట్టి ఈ వాక్య సందేశం ద్వారా మీ అందరితో కూడా దేవుడు మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. మన బాధంని దేవుడు చూస్తున్నాడండి. మనం ప్రేమింపబడట్లేదు అనే స్థితిని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆయన తను చేసే పనిని ఆయన ఆపివేయడు. దేవునికి స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక. మీ అందరూ కూడా ఈ వాక్యం ద్వారా దీవించబడారని నమ్ముతూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. కృప కలిగినటువంటి యేసయ్య, దయ కలిగిన మా ప్రభువానికి స్తోత్రమునైనా. మెరిచిన గంభీరమైన సందేశము ప్రభువా, నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రమునైనా తండ్రి. ఏ విధంగా అయితే ప్రభువా నీవు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక అనే మాట ఉందో నాయన, ఇన్ ద సేమ్ వే వారు కూడా ప్రభువా ప్రతి అనానుకూలమైన మాటలను, వ్యతిరేకమైన పరిస్థితులను, అన్సర్టెనిటీ, వీటన్నిటిని కూడా వారు లక్ష్య పెట్టక యేసు వైపు చూచినట్లుగా, నీ వైపు వాళ్ళు చూచినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నిద్రించుచున్న ప్రతి పరిస్థితి యేసు నామమందు లేచునుగాక. నజరేయుడైన యేసు నామమందు అది లేచునుగాక. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని అనుకుంటున్నారు ప్రభువా వారి జీవితంలో, ప్రభువా తిరిగి అవి పునరుద్ధానమగునుగాక యేసు నామమందునాయన. ఈరోజంతా కూడా నాయన వారి జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది ఎక్కడెక్కడైతే ఆలస్యం అయిపోయిందో, ఎక్కడెక్కడైతే ప్రభువా వారి పరిస్థితులు మరణించి ఉన్నాయో ప్రభువా, అవి మరణించలేదు కానీ నిద్రిస్తున్నాయి కనుక ప్రభువా వాటితో మేము తల్లితాకుమి అని పిలుస్తుంటున్నాం ప్రభువా. లార్డ్ ఐ స్పీక్ టు దోస్ డెడ్ సిచ్యువేషన్స్, లెట్ దెమ్ అరైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవి లేచునుగాక. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమైన వాళ్ళరా, జోసెఫ్ ప్రస్తుతం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా అనేక మంది ఈ సందేశములు వినున్నట్లుగా దయచేసి ఈ యొక్క లింక్స్ని మీరు షేర్ చేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో కృపా గడియలు అనేటువంటి ఒక చిన్న షార్ట్ మెసేజ్ మరియు ప్రేయర్స్ మీ కొరకు అప్లోడ్ చేయబడతాయి. దయచేసి తప్పకుండా వీక్షించి దేవుని ఆశీర్వాదములు పొందవలసిగా కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.